అమ్మ ఆ పిలుపు ఒక వరం, అనుబంధాలకు ఆధారం. ఇటువంటి భాగ్యాన్ని అందించే అత్యుత్తమమైన ఫర్టిలిటీ హాస్పిటల్ 49. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మీకు బాలకృష్ణ గారికి అసలు స్టార్టింగ్ ఎట్లా పరిచయాలు, ఎట్లా ఆయన జీవితంలోకి మీరు ఎలా వెళ్ళారు? ఆయన మీకు 2006 అనుకుంటా, అక్టోబర్ 6 నవంబర్ జూలై గుర్తులేదు. నన్ను అప్పుడు ఎందుకో సస్పెండ్ చేయడం జరిగింది పార్టీలో. ఎందుకు చేశారో ఈ రోజుకి నాకు తెలియదు, ఈ రోజుకి నాకు తెలియదు. సరే, సస్పెండ్ చేసినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అనడం మమ్మల్ని ఆహ్వానించింది. నా ఇక్కడే తేల్చుకోవాలి, తాడప్పాడు ఇక్కడే తేల్చుకోవాలి అని నేను ఉన్నప్పుడు వెంకటగిరి రాజాలు, వెంకటగిరి రాజాలంటే ఎన్టీ రామారావు గారి కుటుంబాన్ని చాలా గౌరవం. దేనికో వెళ్ళారు బాలకృష్ణ గారి దగ్గరికి. ఏంటి ఎలా ఉండే జిల్లా రాజకీయాలంటే నాదే చెప్పారు రాజా గారు. సార్, ఆనవాళ్ళ మీద గెలిచాడు, ఆనవాళ్ళ ఇంటి మీద పోయి మీసం తెప్పి వ్యక్తిని సస్పెండ్ చేశారు, మళ్ళీ అన్యాయం అది, అటువంటి చూడండి మీరు ముందని చెప్పి నాకు పరిచయం లే, జనరల్గా చెప్పారు. మరి ఇంకోసారి మాదాల జానకిరావు గారు వెళ్ళారు ఆయన దగ్గరికి, మాటల్లో వచ్చి ఏముంది బాలకృష్ణ గారు ఒక మంచి కుర్రోడిని అటు సస్పెండ్ చేశారు, ఆనవాళ్ళు ఎదుర్కొనేవాడిని అన్యాయం. అప్పటికి అక్కడ డాక్టర్ సురేంద్ర గారు ఉన్నారు, ఆయనకి ఫిజియోథెరపిస్ట్, ఆయన పర్సనల్, ఆయన మా బావమ్మది మా మిస్సెస్ తమ్ముడు క్లాస్మేట్, మెడ్రాస్లో కలిసి చదువుకున్నాం. అతను కూడా అవును సార్, మా ఫ్రెండు సిస్టర్కి భర్త, ఆయన ఆ అమ్మాయి కూడా అప్పుడు కార్పొరేటరు అని చెప్తే ఎందుకు చెప్పలేదు ఇంతగా ఎంతవరకు సురేంద్ర అంటే అంటే ఎన్ని చెప్పేదాకా ఎందుకు సరే అని చెప్పలేదు నేనంటే వాళ్ళు పిలిపించావు అర్జెంటుగా అన్నాడు. వినాయక చవితి పక్క రోజు ముహూర్తం పెట్టాడు, వెళ్ళాం 2007 వినాయక చవితి. నేను చేసేనే చూపించాడు, సార్ మీరు ఎంక్వైరీ చేసుకోండికి ఇంకా కావాలంటే అని. ఎంక్వైరీ చేయబడలేదు, నీ గురించి చెప్పాల్సిన వాళ్ళు చెప్పారు. ఇంకా మా సురేంద్ర చెప్పిన తర్వాత నేను ఇంక ఎంక్వైరీ లేదు, నేను బావతో మారుతాను, ఇమీడియట్గా సస్పెండ్ ఎత్తిస్తాను, నీకు అండగా నేను ఉంటాను, ఇంకా నిన్ను ఒక తమ్ముడుగా చూసుకుంటాను, ఆనవాళ్ళ మీద గెలిచిన వాళ్ళని సస్పెండ్ చేయడమా అని ఆయన అన్నాడు. ఒక తమ్ముడుగా నిన్ను చూసుకుంటా అన్నప్పుడు ఆయన కళ్ళ దండం పెట్టి వచ్చేసాం. ఆ నుంచి ప్రయాణం చాలామంది అంటారు బాలకృష్ణతో ఎక్కువ కాలం ఎక్కువ మంది ఉండలేరని, అది అబద్ధం. ఆయన ప్రేమ ముందు అర్థం చేసుకున్న వాళ్ళు జీవితాంతం ఉంటారు. నేనైతే అనుకున్నాను ఇప్పటికి కాదు అప్పుడు కాదు ఎప్పుడు కూడా జీవితంలో ఈ మహామనిషిని ఇంకా వదలకూడదు, మనకి ఏం చేసినా చేయకపోయినా నాకు ఆ స్నేహం చాలు అనే ఉద్దేశంతో ఆ రోజున చేరిపోయిన పరిచయం, ఈరోజు ఆ బంధం. నేను జనరల్గా ఎన్టీ రామారావు అమ్మాన్ని, తర్వాత బాలకృష్ణ అమ్మాన్ని, నేను నా 10th క్లాస్ ఇంటర్మీడియట్లో సైకిల్ వేసుకొని ఈ కాలేజీకి పోయేటప్పుడు ఈ వాల్ పోస్టులు చూసేవాడిని బాలకృష్ణ. ఎప్పటికైనా బాలకృష్ణ పక్కన ఫోటో తీసుకోగలమా అనుకుంటూ పోయేవాడిని ఆనాడు. కానీ ఈనాడు ఆయనతో కలిసి ఫోన్ చేయగలుగుతున్నాను, ఆయనతో కలిసి తిరగలుగుతున్నాను, ఆయనతో కలిసి కష్ట సుఖాలు పంచుకోగలుగుతున్నాను. ఆయన వస్తే కూడా మీ ఇంట్లోనే, ఇదే ఇంట్లోనే రెండుసార్లు నారాయణ గారు కూతురు పెళ్లికి వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నాడు, నూడా చైర్మన్ ప్రమాణ స్వీకారం వచ్చినప్పుడు ఇక్కడే ఉన్నాడు. వస్తే కోటరెడ్డి ఇంటి తప్ప ఇంకా బాగుంటాడు. అట్లా ప్రయాణం కొనసాగుతుంది. మరి ఇప్పటికీ ఆ ప్రేమ అనేది రోజురోజు పెరుగుతుంది తప్ప తగ్గింది లేదు. ఆయన నాకు దగ్గర అని నేను ఓవర్ యాక్షన్ చేసింది ఏనాడు లేదు. ఎప్పుడు గౌరవంగానే మాట్లాడతాను, ఆయన కూడా కొండరెడ్డి గారు అంటారు, ఆ గౌరవంతోనే ఉంటాం ఇప్పటికీ. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నప్పుడు రూరల్ ఎమ్మెల్యే కోటమిడి శ్రీధర్ రెడ్డిని ఫస్ట్ కాంగ్రెస్లో మీరైనా చేర్పించింది? ఎస్, అప్పట్లో శ్రీధర్ రెడ్డి గారిని బీజేపీ సస్పెండ్ చేసింది. నేను కాంగ్రెస్ ఆఫీస్లో కూర్చోమంటే నా కాడికి ఆ రోజు సైకిల్ వేసుకోవచ్చాడు. అంటే అప్పుడు మీరు ఎన్ఎస్సీలో ఉన్నప్పుడు ఆయన ఏబీపీలో ఉన్నారు? ఏబీఏపీ వాళ్ళు సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేస్తే నేరుగా నా కాడికి వచ్చాడు, అంటే ఒక సైకిల్ వేసుకొని వచ్చాడు. నేను మిద్దిపోయినా కాంగ్రెస్ ఆఫీస్లో గురుగురు నీతో మాడాలి రావా పైకన్నా పైకి వచ్చాడు. ఇట్లా మా పేపర్ వాళ్ళతో మాడాలి, నాకు ఎవరితో పరిచయం లేవు, నేను రాజీనామా చేసినట్టు రావాలన్నాడు. ఓకే పోయాం చెప్పాం,
అవతల ఇందిరాగాంధీ వర్ధన్ తప్పుడు ఇప్పుడు కేవీ సుబ్బారెడ్డి గారు జిల్లా ప్రెసిడెంట్ ఇందిరాగాంధీ వర్ధన్ తప్పుడు ఆరో సేదర్ రెడ్డి గారిని అన్నదానం చేస్తా ఆ రోజు అక్కడ అక్కడ చేర్పించడం జరిగింది పార్టీలో ఇందిరా భవన్లో చేర్పించడం జరిగింది నేనే చేర్పించింది ఈ రోజు నేను చేర్పించిన రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాడు రెండు సార్లు ఎమ్మెల్యే నిజంగా నేను ఒక నేను కాకపోయినా అది నేను గర్వపడుతున్నా రాజకీయంగా అంటే నేను చేర్పించిన రెండు సార్లు ఎమ్మెల్యే అని చెప్పి గర్వపడతా మీకు రాజకీయంగా అంటే ఆయన స్నేహితుడు ఆయన ఎమ్మెల్యే అయ్యాడన్న మీకు వేరే జలిసి అని కాదు మీకు బాధ ఉందా నా తోటి వాళ్ళు ఎమ్మెల్యే అయ్యారు నేను పార్టీలో జరిపించిన వాళ్ళు ఎమ్మెల్యే అవుతున్నారు నాకంటే చిన్నోళ్ళు ఎమ్మెల్యేలు అవుతున్నారు నేను ఇన్ని రోజుల నుంచి పార్టీని నమ్ముకుని ఉన్నాను నా పార్టీ ఏం చేసిందనే బాధ అయితే ఉందా ఉంటుందండి నాకే కాదు ఎవరికైనా ఉంటుంది అంటే జలసి అయితే లేదు బాధ అయితే ఉంది ప్రతి అనువనం బాధ ఉంది అనువనం బాధ ఉంటే దాన్ని మనం ఎందుకు బయటపడాలి నా పార్టీ ఇది అటువంటిప్పుడు ఇప్పుడు శ్రీధర్ రెడ్డి అయ్యాడు మనం సంతోషించాలి ఎందుకంటే మనం పార్టీలో జరిపించినటువంటి వ్యక్తి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాడంటే మనం గర్వపడాలి నిజంగా గర్వపడాలి దాన్ని నాకైతే జలసి లేదు అయితే మనం కాలేకపోయామే ఇంత కష్టపడి ఒకే పార్టీని నమ్ముకొని అనే బాధ అయితే నన్ను వేధిస్తూనే ఉంటుంది ఈ మధ్యన దాదాపు నేను సరిగ్గా నిద్రపోయి ఈ నెల రోజుల నుంచి అయితే అసలు పూర్తిగా నిద్రపోయేవాడు కాదు రాత్రి రెండు గంటల మెలకు వచ్చేస్తుంది అప్పుడు స్లీపింగ్ ట్యాబ్లెట్స్ ఎక్కువ వేసేవాడిని బాధ అయితే ఉంది బాధ లేకుండా ఎలా ఉంటుంది ఖచ్చితంగా బాగుంటుంది బాగుంటుంది.